हाय व्यूअर्स वेलकम टू रूट मैथ्स अकाडमी वीडियो मन पार्शियल डेरिवेटिव्स गुरिंच नेर्चुकुंदाम ओके ना विट यूजेस वच्चेसि मनकु ऑर्डिनरी डिफरेंशिएशन वि यूजेस ऑलरेडी एप्लीकेशंस ऑफ डेरिवेटिव्स लो मनं चूसुकुंटाम ई पार्शियल डेरिवेटिव्स नि मनं एक्कड यूज चेस्तामंटे वेव इक्वेशन्स हीट इक्वेशन्स अनेदि मीकु कोंचेम फ्यूचर लो वस्तदि इप्पुडु मीकु दानि गुरिंचि चेप्पिना एं अर्थं कादु कानी मीकु अदि तर्वात अप्पुडु अर्थं कावालंटे असलु डिफरेंशिएशन पार्शियल डिफरेंशिएशन चेयडं एला अनेदि मीकु तेलियालि फस्ट अंटे इप्पुडु दानि गुरिंचि मनकि फस्ट f of x अने फंक्षन अकोटुंदी ओके ना f of x कामा y उन्दान कोणी फॉर एग्जांपल पार्शियल डेरिवेटिव्स u अने फंक्षन उन्दी u अंटे एंटी अंटे फंक्षन आफ x कामा y u is equal to f of x कामा y अने उन्दी अंटे मनकी u अने इदी फंक्षन आफ x कामा y अन्नमाट अंटे मीकु इक्कड रफ गा ओकटि चेप्ता चूडंडी u is equal to x cube plus 3x square y ఇలా ఉంది అన్నమాట ఓకేనా u అనే ఫంక్షన్ xy లలో ఉంది ఓకేనా ఇక్కడ మనకి ఏంటి అంటే xy ఇవి రెండు వచ్చేసి మనకి ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఇక్కడ x వేరియబుల్ ఏ y వేరియబుల్ ఏ ఇవి రెండు మనకి ఇండిపెండెంట్ వేరియబుల్స్ అంతే కదా ఇవి రెండు దేని మీద డిపెండ్ అవుతలేవు కాబట్టి అవి రెండు ఇండిపెండెంట్ వేరియబుల్స్ కానీ u మాత్రం xy రెండింటి మీద డిపెండ్ అవుతుంది కాబట్టి u అనేది డిపెండెంట్ వేరియబుల్ ఓకేనా ఇప్పుడు మనము ఈ డిపెండెంట్ వేరియబుల్ కి డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుందో మనం చూసుకోవాలి మీకు క్లియర్ గా అర్థమైందా ఈ x y రెండు వచ్చేసి ఇండిపెండెంట్ వేరియబుల్స్ u అనేది డిపెండెంట్ వేరియబుల్ x y ఈ రెండు ఇండిపెండెంట్ అవి దేని మీద డిపెండ్ అవ్వవు కానీ u మాత్రం x y రెండింటి మీద డిపెండ్ అవుతది ఒకవేళ z ఉన్నట్టైతే మనకి f of x y z కూడా ఉన్నట్టైతే అవి మూడు ఇండిపెండెంట్ వేరియబుల్స్ అయితే u ఒకటి డిపెండెంట్ వేరియబుల్ అనేది మనకు అవుతది ఓకేనా ఇప్పుడు దీనికి సంబంధించింది చూసుకున్నట్టైతే అయితే మనకి పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ u with respect to x okay na partial derivative ante dou by dou x anadu vastundi manaku ordinary differentiation annapudu d by dx vachindi partial derivative of u with respect to x ante manaku em aitundante normal ordinary differentiation ke okay na normal ga ordinary differentiation manam chesthe etlagaithe chestam atlane cheyali kaagothe manam akkada em cheyalante with respect to x chestunnam ante x anedi variable laga anukovali y anedi constant laga anukovali अंटे मनकी इदि u अने फंक्षन x y अने रेंडिटि मीद डिपेंड अवुतुंदि अंटे इक्कड मनकी x y इवि रेंडु मात्रं इंडिपेंडेंट वेरियबल्स अन्नमाट ओकेना u अनेदि x y मीद डिपेंड अवुतुंदि अंटे x y इवि रेंडु इंडिपेंडेंट वेरियबल्स ई x y रेंडु इंडिपेंडेंट वेरियबल्स मनं विथ रेस्पेक्ट टु x चेस्तुन्नाम अंटे y अनेदि कांस्टेंट ओकेना मनकी x y z इच्चाडंटे विथ रेस्पेक्ट टु x चेस्तुन्नाम अंटे y z मिगिलिनन्नी कांस्टेंट अन्नमाट ఏదైతే చేస్తున్నామో అదొక్కటే వేరియబుల్ మిగతా ఏమున్నా గానీ అవన్నీ కాన్స్టెంట్ లాగా మనం అనుకోవాలి ఒకసారి ఇది చూసినట్టయితే మీకు క్లియర్ గా అర్థమైతే చూడండి దీనికి మనం dou u / dou x పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x చేద్దాం ఓకేనా పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x చేసేటప్పుడు x ఉంది x కి సంబంధించింది కాబట్టి 3x² మీకు తెలుసు కదా x³ డిఫరెన్షియేషన్ చేస్తే 3x² అని మనందరికీ తెలుసుంది నెక్స్ట్ ప్లస్ మనం ఆర్డినరీ డిఫరెన్షియేషన్ లో చేసేటప్పుడు ఏం చేసినాం అంటే దీనికి uv అనేది అప్లై చేసినాం పార్షియల్ డిఫరెన్షియేషన్ లో ఎట్లా అంటే దీనికి విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నాం అంటే x కి సంబంధించింది మాత్రమే వేరియబుల్ మిగతా y కి మిగిలినవన్నీ కాన్స్టెంట్లు అన్నమాట అంటే 3y రెండు కాన్స్టెంట్లే జస్ట్ x స్క్వేర్ కి మాత్రమే మనం డిఫరెన్షియేషన్ చేయాలి ఎందుకంటే మనకు x అన్నప్పుడు x ఒక్కటే మనకు అనిపిస్తుంది మిగతా అదే కనిపించదు సో x స్క్వేర్ కి డిఫరెన్షియేషన్ చేసినట్టయితే 2x అవుతుంది సో మనకి ఏమవుతుంది అంటే 3x స్క్వేర్ ప్లస్ 6xy అనేది మనకి సింపుల్ గా ఇలా అయిపోతుంది ఓకేనా క్లియర్ కదా మళ్ళీ ఒకసారి ఇది చెప్తా చూడండి x³ కి విత్ రెస్పెక్ట్ టు x డిఫరెన్షియేషన్ చేస్తున్నాం 3x² వచ్చింది ప్లస్ పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నాం అంటే x కి సంబంధించిన మాత్రమే వేరియబుల్ మిగతా రెండు కాన్స్టెంట్లే సో 3 కాన్స్టెంటే y కాన్స్టెంటే రెండు కాన్స్టెంట్ల నేను పక్కకు పడేసిన సో x² కి డిఫరెన్షియేషన్ చేస్తే 2x అంతే చాలా సింపుల్ ఇప్పుడు మనం ఒక ప్రాబ్లం తీసుకొని దానికి విత్ రెస్పెక్ట్ టు x చేద్దాం విత్ రెస్పెక్ట్ టు y చేద్దాం కావాల్సిన మొత్తం చేద్దాం మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది ఈ ప్రాబ్లం కి మనకి డో యూ బై డో ఎక్స్ డో యూ బై డో వై డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ నెక్స్ట్ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ ఇంటూ డో వై డో స్క్వేర్ యూ బై డో వై ఇంటూ డో ఎక్స్ ఇవన్నీ మనం చేద్దాం ఈ ఒక్క ప్రాబ్లం కి ఇవన్నీ చేసినట్టయితే మనకు ఓవరాల్ గా అసలు ఏం చేస్తున్నాం అనేది ఒక క్లారిటీ అనేది వస్తుంది ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే డో యూ బై డో ఎక్స్ అనేది చేద్దాం ఓకేనా డో యూ బై డో ఎక్స్ అంటే మనకి యూ కి అంటే యూ అనే ఫంక్షన్ కి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ మనం డిఫరెన్షియేషన్ చేయాలి ఓకేనా యూ అనే ఫంక్షన్ కి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ సో ఎక్స్ క్యూబ్ ఉంది అంటే డిఫరెన్షియేషన్ చేస్తే త్రీ ఎక్స్ స్క్వేర్ నెక్స్ట్ ప్లస్ వై క్యూబ్ ఉంది ఇక్కడ మనం డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం వై కి సంబంధించింది కాన్స్టెంట్ సో ఇది కాన్స్టెంట్ కాన్స్టెంట్ కి డిఫరెన్షియేషన్ చేస్తే జీరో నెక్స్ట్ ప్లస్ త్రీ ఎక్స్ స్క్వేర్ వై విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం అంటే త్రీ వై అనేది కాన్స్టెంట్
3y కాన్స్టాంట్ x స్క్వేర్ కి మాత్రమే డిఫరెన్షియేషన్ చేయాలి అంటే 2x అవుతది నెక్స్ట్ ప్లస్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నాం అంటే 3y స్క్వేర్ 3 అనేది కాన్స్టాంట్ y స్క్వేర్ అనేది కాన్స్టాంట్ డిఫరెన్షియేషన్ ఆఫ్ x అంటే 1 సో ఇప్పుడు మనకి ఏమవుతది అంటే 3x స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ ఓకేనా x స్క్వేర్ తర్వాత y స్క్వేర్ రాస్తున్నా నెక్స్ట్ ఏం రాసా 2 into 3 6 xy సో ఇక్కడ మనకి 6 xy అనేది మనకు వచ్చింది ఇది డో u బై డో x నెక్స్ట్ ఇప్పుడు ఏంటనే డో u బై డో y కూడా చేసేద్దాం డో u బై డో y అంటే దీనికి విత్ రెస్పెక్ట్ టు y చేయాలి అంటే విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నాం అంటే ఈ y కి సంబంధించింది వేరియబుల్ x కి సంబంధించింది కాన్స్టాంట్ విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నాం x లాంటిది ఉంటే 0 అయిపోతది ఓకేనా డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టాంట్ అంటే 0 డిఫరెన్షియేషన్ ఆఫ్ y క్యూబ్ అంటే 3y స్క్వేర్ ప్లస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ విత్ రెస్పెక్ట్ టు y అనేది ఇక్కడ మనకుంది విత్ రెస్పెక్ట్ టు y అనేది మనం చేయాలి సో 3x స్క్వేర్ అనేది కాన్స్టాంట్ 3x స్క్వేర్ కాన్స్టాంట్ డిఫరెన్షియేషన్ ఆఫ్ y అంటే 1 ప్లస్ y కి సంబంధించింది అంటే 3x అనేది కాన్స్టాంట్ సో 3x కాన్స్టాంట్ y స్క్వేర్ అంటే 2y ఇంటూ చేసినట్టయితే ఒక ఆర్డర్ లో రాసుకుందాం 3x స్క్వేర్ నెక్స్ట్ ప్లస్ 3y స్క్వేర్ నెక్స్ట్ ప్లస్ 3 ఇంటూ 2 6xy అనేది ఇక్కడ మనకు వచ్చింది ఓకేనా ఒకటి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే డో యూ బై డో ఎక్స్ ఏదైతే వచ్చిందో డో యూ బై డో వై కూడా అదే వచ్చింది ఓకేనా నెక్స్ట్ ఇంకా మనం ఏం చేద్దాం డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ చేద్దాం డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని మనం ఎట్లా రాసుకుంటాం అంటే మనకు ఒక విషయం తెలిసింది ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఉన్నట్టయితే డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఉన్నట్టయితే డిఫరెన్షియేషన్ ఆఫ్ డివై బై డిఎక్స్ అని మనకి తెలుసు అంతే కదా డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ అంటే డివై బై డిఎక్స్ కి డి బై డిఎక్స్ డి స్క్వేర్ అంటే రెండు డీలు అలాగే ఒకటి వై డిఎక్స్ లు మనకు రెండు డిఎక్స్ డిఎక్స్ అది మనకు తెలిసింది అదే మనం దీన్ని కూడా ఇలాగ రాసుకున్నట్టయితే డో యూ బై డో ఎక్స్ కి మళ్ళీ డో బై డో ఎక్స్ అన్నమాట సో ఇప్పుడు దాన్ని మనం ఎట్లా రాయొచ్చు అంటే డో బై డో ఎక్స్ ఆఫ్ డో యూ బై డో ఎక్స్ అంటే మనకి ఇక్కడ తెలుసు ఏంటది అంటే 3x స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ ప్లస్ 6xy సో దీన్ని మనం విత్ రెస్పెక్ట్ టు x డిఫరెన్షియేషన్ చేసినట్టయితే 3 అనేది కాన్స్టాంట్ డిఫరెన్షియేషన్ ఆఫ్ x స్క్వేర్ అంటే 2x నెక్స్ట్ ప్లస్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నాం ఇది కాన్స్టాంట్ కాబట్టి 0 నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నాం అంటే 6y అనేది కాన్స్టాంట్ డిఫరెన్షియేషన్ ఆఫ్ x అంటే 1 సో ఇప్పుడు మనకి ఏమవుతుంది అంటే విచ్ ఈస్ ఈక్వల్ టు 3 ఇంటూ 2 అంటే 6x ఇక్కడ 6y సో 6x ప్లస్ 6y అనేది ఇక్కడ మనకు వచ్చింది నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ అనేది చేద్దాం ఓకేనా డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ అంటే ఇప్పుడు మనకి ఏం చేయాలి డో బై డో వై ఆఫ్ డో యూ బై డో వై అన్నమాట ఇట్లా మనకు రాసుకోవడం ఇందాకే మనం చూసుకున్నాం అంటే మనకి డో బై డో వై ఆఫ్ డో యూ బై డో వై అంటే యూ యూ అంటే మనకి ఇక్కడ ఉంది డో యూ బై డో వై డో యూ బై డో వై ఇక్కడ ఉంది ఎంత వచ్చిందంటే 3x స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ ప్లస్ 6xy విచ్ ఈస్ ఈక్వల్ టు ఓకేనా విచ్ ఈస్ ఈక్వల్ టు విత్ రెస్పెక్ట్ టు y అనేది ఇక్కడ మనకి ఓకేనా విత్ రెస్పెక్ట్ టు y అంటే ఇక్కడ x కి సంబంధించింది 0 అయిపోయింది విత్ రెస్పెక్ట్ టు y అంటే 3 అనేది కాన్స్టాంట్ y స్క్వేర్ అంటే 2y ప్లస్ విత్ రెస్పెక్ట్ టు y అంటే 6x అనేది కాన్స్టాంట్ డిఫరెన్షియేషన్ ఆఫ్ y అంటే 1 సో ఇప్పుడు మనకి ఇది 6x ఇది 6y సో ఇది మనకి 6x ప్లస్ 6y అనేది వచ్చింది నెక్స్ట్ మళ్ళీ మనం ఏం చేయాలి డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ ఇంటూ డో వై డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ ఇంటూ డో వై అంటే ఇక్కడ మనకి డో వై కి సంబంధించింది సెకండ్ రావాలి డో యూ బై డో వై అలాగే ఎక్స్ కి సంబంధించింది ఫస్ట్ రావాలి ఓకేనా ఇది ఇలా రాయడం మీరు గుర్తుంచుకోండి డో ఎక్స్ ఫస్ట్ రావాలి డో వైది నెక్స్ట్ రావాలి సో ఇప్పుడు మనం దీన్ని ఎట్లా చేయాలంటే డో బై డో ఎక్స్ ఆఫ్ డో యూ బై డో వై డో యూ బై డో వై అంటే మనకి ఇక్కడ వచ్చింది ఇది సెకండ్ అనమాట అదెంత అంటే 3x స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ ప్లస్ 6xy దీని కనుక మనం చేసినట్టయితే డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x అంటే 3 అనేది కాన్స్టాంట్ 2x అవుతుంది నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నాం కాబట్టి ఇది 0 అవుతుంది విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నాం అంటే 6y అనేది కాన్స్టాంట్ డిఫరెన్షియేషన్ ఆఫ్ x అంటే 1 కాబట్టి మనకి ఇది 6x ప్లస్ 6y వచ్చింది నెక్స్ట్ డో స్క్వేర్ యూ బై డో స్క్వేర్ యూ బై డో వై ఇంటూ డో ఎక్స్ అనేది మనకుంది ఇది మీకు కనిపిస్తుందా కింద వరకు కనిపిస్తుందా మీ అందరికి డో స్క్వేర్ యూ బై డో వై ఇంటూ డో ఎక్స్ సో ఇప్పుడు మనం దీన్ని ఎట్లా రాసుకోవాలంటే డో బై డో వై ఆఫ్ డో యూ బై డో ఎక్స్ అన్నమాట అంటే ఫస్ట్ ఉన్నది ఫస్ట్ రావాలి సెకండ్ ఉన్నది సెకండ్ రావాలి సో ఇప్పుడు మనకి డో బై డో వై ఆఫ్ డో యూ బై డో ఎక్స్ అంటే మనకు ఎక్కడ ఉంది డో యూ బై డో ఎక్స్ ఎంత వచ్చిందంటే 3x స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ ప్లస్ 6xy
सो इप्पुडु इदि मनकि एमैतदंटे विथ रेस्पेक्ट टू वै चेस्तुन्नाम कांस्टेंट जीरो अयिपोयिंदि विथ रेस्पेक्ट टू वै चेस्तुन्नाम थ्री अनेदि कांस्टेंट टू वै अयिपोयिंदि नेक्स्ट इक्कड मनं चूसुकुन्नट्लयिते विथ रेस्पेक्ट टू वै चेस्तुन्नाम सिक्स एक्स अनेदि कांस्टेंट डिफरेंशिएशन आफ् वै अंटे वन सो इक्कड सिक्स एक्स उंदि इक्कड सिक्स वै उंदि काबट्टि सिक्स एक्स प्लस सिक्स वै सो ई प्रॉब्लम कि मीरु अब्जर्व चेसुकुन्नट्लयिते डोई बै डो एक्स एमैते वच्चिंदो डोई बै डो वै कूडा अदे वच्चिंदि अंटे फस्ट आर्डर ई रेंडु ईक्वल गा वच्चायि सेकंड आर्डर ई नालुगु ईक्वल गा वच्चायि कदा మీరొకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఏ ఫంక్షన్ తీసుకున్నా గాని ఇవి రెండు మాత్రం ఖచ్చితంగా ఈక్వల్ గా వస్తాయి ఓకేనా 99% ఇవి రెండు మాత్రం మనకి ఇన్ జనరల్ అన్నమాట ఇన్ జనరల్ డో స్క్వేర్ యు బై డో ఎక్స్ ఇంటూ డో వై ఈక్వల్ టు డో స్క్వేర్ యు బై డో వై ఇంటూ డో ఎక్స్ ఇవి రెండు మాత్రం మనకి 99% ఈక్వల్ గానే వస్తాయి మనకి ఈ క్వశ్చన్ అయినా ఏ క్వశ్చన్ అయినా గాని ఇవి మాత్రం ఈక్వల్ గా వస్తాయి ఇది గుర్తుపెట్టుకోండి ఓకేనా డో స్క్వేర్ యు బై డో ఎక్స్ ఇంటూ డో వై ఈజ్ ఈక్వల్ టు డో స్క్వేర్ యు బై డో వై ఇంటూ డో ఎక్స్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇవి మాత్రం మనకి ఈ ప్రాబ్లం కి ఈక్వల్ వచ్చేనే గాని వేరే ప్రాబ్లం కి ఈక్వల్ వస్తాయా రావా అని చెప్పలేం మిగతా వాటి గురించి ఇవి రెండు మాత్రం ఖచ్చితంగా అన్నిటికీ ఈక్వల్ గా వస్తాయి అయితే ఈ ప్రాబ్లం కి ఇవి మిగతావి ఎందుకు ఈక్వల్ గా వచ్చాయి అంటే ఇక్కడ మనకి క్వశ్చన్ లో x కి ఎంత అయితే ప్రిఫరెన్స్ ఉందో y కి కూడా అంతే ప్రిఫరెన్స్ ఉంది అనుకోండి ఇప్పుడు క్వశ్చన్ లో చూసుకోండి x కి క్యూబ్ ఉంది y కి కూడా క్యూబ్ ఉంది x కి స్క్వేర్ ఉంటే y కామన్ ఉంది ఇక్కడ y అనేది పక్కకు ఉంది 3 కూడా పక్కకు ఉంది y కి స్క్వేర్ ఉన్నప్పుడు 3 ఉంది మళ్ళీ x ఉంది सो इला मन की एक्स की एंत प्रिफरेंस वै की अंत प्रिफरेंस मन डो यू बै डो एक्स दीन मन एक्स दी वै बैठना इधे सो एक्स दई वै दस एक्स दई वै दस अंत मन की दी अंत इधना अंत मन की सें प्रिफरेंस उसा दाने इंको मन डैरक्ट रासकोवच्छ एक्स दई वै दस रासकोवच्छ इक इवरण चूसक एक्स दई पड़ते सिक्स वै वै दस पड़ते सिक्स एक्स अट्लाट అయితే మనం ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ చేస్తుంటే మీకు క్లియర్ గా అర్థం అవుతది ఓకేనా నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఎగ్జాంపుల్ 3 ఓకేనా एग्जांपल थ्री वे मन की अंटे यू इज ईक्वल टू एक्स पवर वै प्लस वै पवर एक्स अट्ठे डो यू बै डो एक्स डो यू बै डो एक्स इज ईक्वल टू डैश नेक्स्ट क्वेश्चन एग्जांपल फोर लॉग ऑफ एक्स स्क्वायर प्लस वै स्क्वायर z is equal to log of x square plus y square note that this base is e then dou z by dou x is equal to dash ee two problems aithe ippudu manam ok sari chusukundam meeku inko koncham clarity vastadi dan kosam ikkada maniki u is equal to x power y plus y power x undi maniki dou u by dou x anadi kavali ee problem chese kante mundu manam okati telusukundam enti ante maniki differentiation of x power n undi ankonde డిఫరెన్షియేషన్ ఆఫ్ x పవర్ n ఉన్నట్లయితే n * x పవర్ n - 1 ఇది మనందరికీ తెలుసింది అలాగే డిఫరెన్షియేషన్ ఆఫ్ a పవర్ x ఉంది అనుకోండి ఓకేనా డిఫరెన్షియేషన్ ఆఫ్ a పవర్ x ఉన్నట్లయితే a పవర్ x * log a ఈ టు ఫార్ములాస్ అయితే మనకు తెలుసు ఓకేనా డిఫరెన్షియేషన్ ఆఫ్ x పవర్ n ఉన్నప్పుడు n * x పవర్ n - 1 డిఫరెన్షియేషన్ ఆఫ్ a పవర్ x ఉన్నప్పుడు a పవర్ x * log a ఇది మనకు తెలుసింది కదా దీంట్లో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే एक्स पवर एन बेस अने वेरियबल इक पवर एक्सपोनेंट अने कांस्टेंट इक पक् क्रास चूडी एक्स इज वेरियबल अंड एन इज कांस्टेंट ओके नेक्स्ट इक मन चूसको इक मन की ए इज कांस्टेंट अंड एक्स इज वेरियबल अंटे नेपेदे मन की बेस वेरियबल उ पवर कांस्टेंट उसे इला वस्तु అలాగే బేస్ లో కాన్స్టెంట్ నుండి పవర్ లో వేరియబుల్ ఉన్నట్లయితే ఇలా వస్తుంది అంటే ఫైనల్ గా ఇప్పుడు మనం దీనికి డిఫరెన్షియేషన్ చేయాలి dou/dou(x) కదా dou/dou(x) dou/dou(x) ఆఫ్ x పవర్ y ప్లస్ dou/dou(x) ఆఫ్ y పవర్ x అంటే ఇప్పుడు మనం దీనికి డిఫరెన్షియేషన్ చేయాలి ఓకేనా ఒక్కొక్క దానికి డిఫరెన్షియేషన్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు x ఆలోచించండి విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నాం x అనే వేరియబుల్ y అనేది కాన్స్టెంట్ पवर कांस्टेंट उन्नट्टयिते n into x पवर n minus 1 अप्लाई चेसाम ओकेना इप्पुडु नेक्स्ट इक्कड विथ रेस्पेक्ट x चेस्तुन्नाम बेस लो कांस्टेंट उंदी इप्पुडु मनकि बेस लो कांस्टेंट उन्नट्टयिते मनकि a पवर x into log a
अंटे वै पवर एक्स इंटू लाग वै इदी मन के आंसर ओके अर्थ का मल्ल बैक चूडी नेक्स्ट एग्जांपल फोर चूस जेड इज इक्वल टू लाग एक्स स्क्वे प्लस वै स्क्वे डो जेड बै डो एक्स मन कावाली सो डो जेड बै डो एक्स इज इक्वल टू दी मन लाग दी मन डिफरेंशिएशन अप्लाई चेयाली ओके डिफरेंशिएशन अप्लाई चेस्ते डिफरेंशिएशन ऑफ लॉग अंटे 1 बाय वस्तुंदी मल्ली दानिकी इनर डिफरेंशिएशन कूडा चेयाली ओकेना इनर डिफरेंशिएशन मनं चेयाली देनिकंटे लोपल उन्न फंक्शन की इनर डिफरेंशिएशन चेयाली विथ रिस्पेक्ट टू एक्स सो विथ रिस्पेक्ट टू एक्स इनर डिफरेंशिएशन चेसिनट्टयिते 2x अवुतदी इदी मनकी 0 अयिपोतदी एंदुकंटे विथ रिस्पेक्ट टू एक्स चेस्तुन्नाम काबट्टी सो इप्पुडु फाइनल गा मनकी एमैतदंटे 2x बाय एक्स स्क्वेर प्लस वाई स्क्वेर अनेदी दानि योक्क आंसर इला मनं चेयाली नेक्स्ट एग्जांपल 5 u इज इक्वल टू एक्स प्लस वाई वी इज इक्वल टू एक्स स्क्वेर माइनस वाई स्क्वेर देन डेट ऑफ डो यू बाय डो एक्स डो यू बाय डो वाई डो वी बाय डो एक्स डो वी बाय डो वाई इज इक्वल टू डैश इलांटि प्रॉब्लम्स मन की चाला अंटे चाला इंपॉर्टेंट अन्नमाट एट्ला अंटे इदि मन की पार्शियल डिफरेंशिएशन नि मैट्रिक्स नि मिक्स चेसि इक्कड मनकि इच्चारु दीनि मनं मिसलेनियस अंटाम ओकेना ఇట్లా మనకి ఒక చాప్టర్ ని ఇంకొక చాప్టర్ తో లింక్ చేసి ఇస్తాడు సో మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఈ పార్షియల్ డెరివేటివ్స్ కనుక్కోవాలి వచ్చిన దానికి మనం డెట్ చేయాలి అంతే సో ఫస్ట్ పార్షియల్ డెరివేటివ్స్ అయితే మనకి డో యు బై డో ఎక్స్ కావాలి అలాగే డో యు బై డో వై కావాలి నెక్స్ట్ డో వి బై డో ఎక్స్ కావాలి దాని తర్వాత డో వి బై డో వై ఇవన్నీ నాలుగిటిని మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి డో యు బై డో ఎక్స్ అంటే దీనికి యు కి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేషన్ చేస్తే 1 ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 क्लियर अर्थमईदा विथ रेस्पेक्ट टू एक्स डिफरेंशिएशन वन कांस्टेंट जीरो टोटल वन विथ रेस्पेक्ट टू वाई चेसिनट्टयिते जीरो प्लस वन इज इक्वल टू वन नेक्स्ट वी की विथ रेस्पेक्ट टू एक्स दीनिकी विथ रेस्पेक्ट टू एक्स चेसिनट्टयिते टू एक्स माइनस जीरो अंटे मनकी टू एक्स नेक्स्ट मल्ली दानिकी विथ रेस्पेक्ट टू वाई चेसिनट्टयिते जीरो माइनस टू वाई इज इक्वल टू माइनस टू वाई अनेदी मनकी वच्चिंदी सो इप्पुडु फाइनल गा मनं चेयाल्सिंदी एंटि अंटे దీనికి డెట్ ఫైండ్ అవుట్ చేయాలి సో దీని డెట్ అనేది మనకి ఏమైతదంటే డెట్ ఆఫ్ డో యు బై డో ఎక్స్ అంటే 1 నెక్స్ట్ డో యు బై డో వై కూడా మనకి 1 నెక్స్ట్ డో వి బై డో ఎక్స్ అంటే మనకి 2x నెక్స్ట్ డో వి బై డో వై అంటే మనకి మైనస్ 2y ఇప్పుడు దీని నుంచి మనకి ఏమొస్తదంటే ఏది మనకి డెట్ ఇది 2 బై 2 మ్యాట్రిక్స్ 2 బై 2 మ్యాట్రిక్స్ కి డెట్ ఏమైతదంటే ఏ బి సి డి అనే ఒక 2 బై 2 మ్యాట్రిక్స్ ఉంది అనుకోండి దాని డెట్ అనేది మనకు ఏడి మైనస్ బిసి వస్తుంది ఇది మనందరికి తెలిసింది కదా 2 బై 2 మ్యాట్రిక్స్ కి డెట్ చేస్తే ఏడి మైనస్ బిసి అనేది వస్తుంది సో ఏడి అంటే ఇవి రెండింటిని ఇంటూ చేయాలి ఓకేనా ఏడి అంటే ఇక్కడ ఉన్నదాన్ని ఇంటూ చేసి ఫస్ట్ రాసుకోవాలి సో ఇవి రెండింటిని ఇంటూ చేసినట్టయితే మైనస్ 2 వై మైనస్ బిసి బిసి అంటే ఇవి రెండింటిని ఇంటూ చేయాలి సో ఇవి రెండింటిని ఇంటూ చేసినట్టయితే 2x అవుతుంది ఇవి రెండింటిలోంచి మనం మైనస్ 2 ని గనుక బయటికి తీసాం అనుకోండి మైనస్ 2 ఇక్కడ మైనస్ 2 ఇక్కడ మైనస్ 2 మైనస్ 2 ని బయటికి తీసి ఇక్కడ y ఉంటది ఇక్కడ x ఉంటది సో ఇక్కడ y ఉన్నట్టు మైనస్ కూడా వేయింది కాబట్టి మనకి ఇంకా ఏముండకుండా x ఉంటది సో దీని మనం ఒక ఆర్డర్ లో రాసుకుంటే మైనస్ 2 ఇంటూ x ప్లస్ y అన్నమాట అంతే కదా ప్లస్ ఉన్నప్పుడు ఏదైతే రాసుకున్నా మనకు నో ప్రాబ్లం అంటే ఇప్పుడు మనం దీన్ని మైనస్ 2 ఇంటూ x ప్లస్ y అంటే మనకి ఇక్కడ u అని ఇచ్చాడు క్వశ్చన్ లో సో ఆన్సర్ ఏమవుతుంది అంటే మైనస్ 2 ఇంటూ u అవుతుంది దీనికి మైనస్ 2 ఇంటూ u మనకి ఆప్షన్ లలో ఇట్లా x ప్లస్ y లో కాకుండా ఇలా ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మైనస్ 2 ఇంటూ u అనేది దీని యొక్క ఆన్సర్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ 6 u ఈజ్ ఈక్వల్ టు x క్యూబ్ ప్లస్ 2 x స్క్వేర్ y ప్లస్ y క్యూబ్ అయితే x ఇంటూ డో u బై డో x ప్లస్ y ఇంటూ డో u బై డో y ఈజ్ ఈక్వల్ టు డాష్ ఓకేనా ఫస్ట్ ఎగ్జాంపుల్ 6 అనేది మనం చేద్దాం 6th సొల్యూషన్ లిసన్ కేర్ఫుల్లీ ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే డో u బై డో x డో u బై డో x చేద్దాం చేసిన తర్వాత దానికి ఇంటూ x చేద్దాం నెక్స్ట్ డో యూ బై డో వై చేసి ఇంటూ వై చేసి రెండింటిని యాడ్ చేయాలి మనం డో యూ బై డో ఎక్స్ చేసినట్టయితే డో యూ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు దీనికి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటే 3x స్క్వేర్ ప్లస్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం అంటే 2y అనేది కాన్స్టెంట్ అంతే కదా 2y అనేది కాన్స్టెంట్ ఎక్స్ స్క్వేర్ కి డిఫరెన్షియేషన్ చేస్తే 2x ప్లస్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం అంటే ఇది కాన్స్టెంట్ 0 అయిపోయింది అంటే మనకు వచ్చింది ఏంటి అంటే 3x స్క్వేర్ ప్లస్ 4xy అనేది ఇక్కడ మనకు వచ్చింది ఓకేనా నెక్స్ట్ మళ్ళీ మనకి ఏం చేద్దాం ఇంకొకటి డో యూ బై డో వై కూడా ఎంటర్ చేసేద్దాం డో యూ బై డో వై ఇస్ ఈక్వల్ టు విత్ రెస్పెక్ట్ టు వై చేస్తే ఇది 0 అయిపోయింది విత్ రెస్పెక్ట్ టు వై అంటే 2x స్క్వేర్ అనేది కాన్స్టెంట్ డిఫరెన్షియేషన్ ఆఫ్ వై అంటే 1 నెక్స్ట్ ప్లస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ వై క్యూబ్ విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నాం కాబట్టి 3y స్క్వేర్ ఇప్పుడు మనకి ఏమవుతుంది అంటే 2x స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ అనేది మనకు వచ్చింది మనం చేయాల్సింది ఏంటి ఫస్ట్ దానికి x తో మల్టిప్లై చేయాలి సెకండ్ దానికి y తో మల్టిప్లై చేయాలి నౌ x ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై ఇంటూ డో యూ బై డో వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ
డో యూ బై డో ఎక్స్ అంటే మనకి ఏమొచ్చింది అంటే 3x స్క్వేర్ ప్లస్ 4xy వచ్చింది. నెక్స్ట్ ప్లస్ y ఇంటూ డో యూ బై డో వై మనకి ఏమొచ్చింది అంటే 2x స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ అనేది మనకు వచ్చింది. సో వీటిని మనం యాడ్ చేసినట్టయితే ఎక్స్ తో మల్టిప్లై చేస్తే 3x క్యూబ్ అవుద్ది. నెక్స్ట్ ప్లస్ 4x ఇంటూ x x స్క్వేర్ y అవుద్ది. నెక్స్ట్ ప్లస్ 2 ఇంటూ x స్క్వేర్ y అనేది ఇక్కడ అవుద్ది, 2x స్క్వేర్ y అవుద్ది. నెక్స్ట్ ప్లస్ 3y క్యూబ్ అనేది ఇక్కడ మనకు వస్తుంది, 3y క్యూబ్. ఇవన్నిట్ల నుంచి ఇంకా మనం ఏమైనా సింప్లిఫై చేయొచ్చో చూసుకోండి. ఇక్కడ 3x క్యూబ్ ఉంది, మళ్ళీ ఇక్కడ మనకి 3y క్యూబ్ ఉంది. ఇవి రెండింటిని కనుక మనం యాడ్ చేసినట్టయితే జాగ్రత్త చూడండి, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వై, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వై, ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, మొత్తం మనకి 6 ఉంటాయి అన్నమాట. 6x స్క్వేర్ వై ప్లస్ ఇక్కడ మనకి 3y క్యూబ్. ఇప్పుడు ఇవన్నిట్లలోంచి మనం ఇవన్నీ టర్మ్స్ లోంచి మనం 3ని కామన్ తీయొచ్చు. సో 3ని కామన్ తీసినట్టయితే ఎక్స్ క్యూబ్ ప్లస్ ఇక్కడ 3 పోయిందంటే ఇక్కడ 2 ఉంటుంది మనకి, అంతే కదా. 3 × 2 = 6 వచ్చే విధంగా ఇక్కడ 2 ఉంటుంది. ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ 3 పోయిందంటే మనకు ఓన్లీ వై క్యూబ్ ఉంటుంది. దీన్నే మనం ఇంకొకలాగా ఎట్లా రాసుకోవచ్చు అంటే 3 × x³ ప్లస్ 2x² y ప్లస్ వై క్యూబ్ ని మనం u అని రాసుకోవచ్చు, కాబట్టి 3 × u అని రాసుకోవచ్చు. సో డైరెక్ట్ గా దీని ఆన్సర్ మనం 3 × u అని ఇలా పెట్టేసేయచ్చు. అంటే ఇంత పెద్దగా రాసే బదులు మనకు ఆప్షన్లలో 3 × u కూడా ఉండొచ్చు. సో అది మనం పెట్టచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 7 చూసుకుందాం. ఎగ్జాంపుల్ 7 కూడా సేమ్ దీనిలాగానే, జాగ్రత్తగా చూడండి. ఓకేనా, ఎగ్జాంపుల్ 7 ఇక్కడ మనకి ఏముంది అంటే u ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అనేది. ఫస్ట్ మనం డో యూ బై డో ఎక్స్ చేయాలి. 7th సొల్యూషన్ ఏంటి మనం చేయాల్సింది, డో యూ బై డో ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే 2x కాన్స్టెంట్ 0 అంటే ఇక్కడ మనకి 2x వచ్చింది. నెక్స్ట్ డో యూ బై డో వై చేయాలి, విత్ రెస్పెక్ట్ టు వై చేసినట్టయితే 0 + 2y అనేది మనకు వస్తుంది, అంటే ఓవరాల్ గా మనకి 2y అయినట్టు. మనం చేయాల్సింది ఎక్స్ ఇంటూ డో యూ బై డో ఎక్స్, ఎక్స్ ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై ఇంటూ డో యూ బై డో వై ఈజ్ ఈక్వల్ టు ఏంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ ఇంటూ డో యూ బై డో ఎక్స్ అంటే 2x అనేది మనకు తెలిసింది, ప్లస్ వై ఇంటూ డో యూ బై డో వై అంటే 2y అనేది మనకు తెలిసింది. సో ఇప్పుడు మనకు ఫైనల్ గా ఎంత వచ్చిందంటే 2 × x² ప్లస్ 2 × y² అనేది మనకు వచ్చింది. ఇవి రెండింటి నుంచి మనం 2ని కామన్ తీసినట్టయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే మళ్ళీ మనకు క్వశ్చన్ వచ్చింది, దాన్ని యూ అని రాసుకోవచ్చు. సో 2 × u, సో దీని ఆన్సర్ ఎంత అంటే 2 × u. ఇప్పుడు ఈ రెండు క్వశ్చన్లని అబ్జర్వ్ చేయండి, మీకు ఏం అర్థమైంది అనేది ఇప్పుడు మీరు ఆలోచించండి. చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎగ్జాంపుల్ 6 అండ్ ఎగ్జాంపుల్ 7. ఈ రెండింటిని అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఇక్కడ క్యూబ్ ఉంది, 2x² y³, ఇవన్నిటికి సంబంధించిన డిగ్రీ ఉంది చూసారా. అంటే ఇక్కడ మనకి డిగ్రీ అంటే ఈ యు అనే ఫంక్షన్ కి డిగ్రీ ఎంత అంటే 3. డిగ్రీ అంటే తెలుసు కదా, ప్రతి టర్మ్ కి ఉండే పవర్ అన్నమాట. ప్రతి టర్మ్ కి ఇప్పుడు ఫస్ట్ టర్మ్ లో పవర్ 3 ఉంది, సెకండ్ టర్మ్ లో కూడా పవర్ దీనికి 2 దీనికి 1 ఉంది, ఇంటూ ఉంది అంటే ఓవరాల్ గా పవర్ 3 అయినట్టు, దీనికి కూడా పవర్ 3 ఉంది. ప్రతి టర్మ్ కి పవర్ 3 ఉన్నట్టయితే దాని డిగ్రీ అనేది 3. ఇక్కడ కూడా మనకి ప్రతి టర్మ్ కి పవర్, ఇక్కడ ఫస్ట్ టర్మ్ కి పవర్ 2 ఉంది, సెకండ్ టర్మ్ కి పవర్ 2 ఉంది, ఇంకొక టర్మ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఏ ఉంది అనుకోండి, అప్పుడు పవర్ 1 ఉన్నప్పుడు, పవర్ 1 ఉన్నట్టు అంతే కదా, ఓన్లీ ఎక్స్ ఉంటే పవర్ 1 ఉన్నట్టు, అప్పుడు దాని డిగ్రీ 2 అని మనం చెప్పలేం. ఓకేనా, ఒకవేళ ఇక్కడ ఎక్స్ వై ఉంది అనుకోండి, ప్లస్ ఎక్స్ వై ఉంది అనుకోండి, దీనికి పవర్ 1 దీనికి పవర్ 1 అంటే మనకి డిగ్రీ 2. అట్లా ప్రతి టర్మ్ కి మనకి 2 వచ్చేలాగా ఉన్నట్టు అయితే దానికి మనం డిగ్రీ 2 అంటాం అన్నమాట. అంటే ఇప్పుడు దీనికి 2 ఉంది, దీనికి 2 ఉంది, సో ఓవరాల్ గా డిగ్రీ అనేది 2. ఇప్పుడు మనకి దీనికి ఓవరాల్ గా డిగ్రీ 3 వచ్చింది, కాబట్టి 3 × u, మళ్ళీ సేమ్ క్వశ్చన్ వచ్చింది. దీనికి ఓవరాల్ గా డిగ్రీ 2 ఉంది, ఇంటూ యూ, మళ్ళీ సేమ్ క్వశ్చన్, 2 × u అనేది మనకు వస్తుంది. సో దీన్ని బట్టి మనకి యూలర్ ఒకటి కనిపెట్టాడు అన్నమాట. దీన్ని ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ చేసి 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 ఒక ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన వచ్చిందంటే వీడిని చూడగానే ఇప్పుడు మనకి దీని డిగ్రీ ఓవరాల్ గా 3 ఉంది కాబట్టి 3 × u రాస్తే సరిపోద్ది కదా అని చెప్పేసి ఒక ఆలోచన వచ్చింది. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ u అనే ఫంక్షన్ ఒకటి ఉంది, f(x,y) అనే ఫంక్షన్ ఉంది, u ఈజ్ ఈక్వల్ టు f(x,y). ఈ ఫంక్షన్ కి విత్ డిగ్రీ ఎంత డిగ్రీ ఉన్నా కానీ, ఇప్పుడు డిగ్రీ 3 ఉంటే 3, 2 ఉంటే 2, 4 ఉంటే 4, ఎన్ ఉంటే ఎన్, ఒకవేళ డిగ్రీ ఎన్ అని మనం అనుకుందాం, ఇట్లా ఎన్ ఉన్నట్టయితే మనకి ఇలాంటివి క్యాలిక్యులేట్ చేసినప్పుడు అంటే ఎక్స్ ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై ఇంటూ డో యూ బై డో వై క్యాలిక్యులేట్ చేసినట్టయితే ఎన్ ఇంటూ యూ అనేది మనకు వస్తుంది అని చెప్పేసి యూలర్ ఫైండ్ లాస్ట్ కి ఇలా మనకి ఒక ఈక్వేషన్ లాగా, ఒక ఫార్ములా లాగా మనకి ఇచ్చాడు. అంటే ప్రతిదానికి మీరు చేయనవసరం లేదు, ఇలా ఉన్నట్టయితే దాని డిగ్రీ ఎంత అవుతుందో డిగ్రీతో ఫంక్షన్ మల్టిప్లై చేస్తే ఎన్ ఇంటూ యూ అనేది మన యొక్క ఆన్సర్, సింపుల్ గా ఇలా మీరు చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు చెప్పారనమాట. ఇంకా దీని తర్వాత ఇంకా కొన్ని మాడిఫికేషన్ చేసి ఇంకా కొన్ని కూడా కనిపెట్టారు, దాని గురించి ఇప్పుడు మనం చూసుకుందాం.
అయితే యూలర్ ఇట్లా మనకి ఫస్ట్ ఆర్డర్ కి ఒక ఫార్ములా n into u అని కనిపెట్టిన తర్వాత సెకండ్ ఆర్డర్ కి కూడా కనిపెట్టొచ్చా అని చెప్పేసి ఒక ఆలోచన వచ్చింది సో సెకండ్ ఆర్డర్ కి కూడా ఇలాగే మనం ఏమన్నా ఫార్ములా కనిపెట్టొచ్చా లేదా అనేది మనం ఇప్పుడు ఒకసారి చూసుకుందాం ఇప్పుడు దీనికి మనం ఈక్వేషన్ 1 కి పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x చేద్దాం ఓకేనా పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x చేసినట్టైతే మనకి x కి సంబంధించింది ఇక్కడ ఉంది అలాగే x కి సంబంధించింది దీనిలో కూడా మనకు ఉంది అంటే మీరు దీన్ని చూసి x కి సంబంధించి అనుకుంటున్నారు కావచ్చు ఇది కాదు మనకి u లో ఉంటది x కి సంబంధించింది ఓకేనా ఇక్కడ x కి సంబంధించింది ఉంది అలాగే u లో కూడా మనకి x వేలు ఉంటాయి కాబట్టి x కి సంబంధించింది ఉన్నట్టే సో x కి సంబంధించిన రెండు ఉన్నాయి మల్టిప్లికేషన్ ఆఫ్ టు ఫంక్షన్స్ అంటే మనం u v డాష్ ప్లస్ v u డాష్ అప్లై చేయాలి సో u ఇంటూ v డాష్ అంటే దీనికి డిఫరెన్షియేషన్ చేసినట్టయితే ఓకేనా దీనికి డిఫరెన్షియేషన్ చేసినట్టయితే మనకి ఏమవుతుంది అంటే డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x అన్నమాట అంటే డో స్క్వేర్ u బై డో ఎక్స్ స్క్వేర్ అనేది మనకు వస్తుంది ఓకే ఆల్రెడీ ఎక్స్ ఉంది మళ్ళీ పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటే రెండు సార్లు ఎక్స్ స్క్వేర్ అనేది మనకు వచ్చింది యూ వి డాష్ అయిపోయింది ఇప్పుడు నేను ఫస్ట్ టైం కే చేస్తున్నా ఓకేనా యూ వి డాష్ అయిపోయింది నెక్స్ట్ ప్లస్ వి యూ డాష్ వి అంటే డో యూ బై డో ఎక్స్ ఇంటూ యూ డాష్ ఎక్స్ కి డిఫరెన్షియేషన్ చేస్తే వన్ అంతే కదా ఎక్స్ కి డిఫరెన్షియేషన్ చేస్తే వన్ నెక్స్ట్ ప్లస్ ఈ సెకండ్ టర్మ్ చూసుకున్నట్టయితే దీనిలో వై ఇంటూ డో యూ బై డో వై ఉంది విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలి మొత్తం కాన్స్టెంట్ అని మీరు అనుకుంటారేమో మొత్తం కాన్స్టెంట్ కాదు వై ఒకటే కాన్స్టెంట్ ఇక్కడ మనకి డో యూ బై డో వై అనేది ఎక్స్ కి సంబంధించింది ఉంటది ఇక్కడ మనకి యూ అనే ఫంక్షన్ లో ఎక్స్ కి సంబంధించింది ఉంటది సో మనం దీనికి డిఫరెన్షియేషన్ చేసినట్టయితే డో స్క్వేర్ యూ బై ఈ డో వైకి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం కాబట్టి డో ఎక్స్ ఇంటూ డో వై ఆల్రెడీ మనకు ఫస్ట్ ఉండేది విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసినప్పుడు మళ్ళీ డో ఎక్స్ అనేది ఎక్స్ట్రా యాడ్ అయింది విచ్ ఈస్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ యూ కి మనం పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యూ లో ఎక్స్ వైలు మన అన్ని ఉంటాయి కాబట్టి ఇది మనకి కాన్స్టెంట్ కాదు వేరియబుల్ లాగానే సో దానికి ఇక్కడ మనం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసినట్టయితే డో యూ బై డో ఎక్స్ అనేది మనకు వచ్చింది ఇంకా దీన్ని ఫర్దర్ సింప్లిఫై చేసినట్టయితే ఎక్స్ ఇంటూ డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ నెక్స్ట్ ప్లస్ వై ఇది రాసుకుందాం వై ఇంటూ డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ ఇంటూ డో వై ఇప్పుడు ఒకటి ఆలోచించినట్టయితే ఇక్కడ డో యూ బై డో ఎక్స్ ఉంది ఇక్కడ కూడా డో యూ బై డో ఎక్స్ కి సంబంధించింది ఉంది సో దీన్ని మనం అటు పంపించినట్టయితే మనకి ఏమవుతుంది అంటే అక్కడ ఎన్ ఇంటూ డో యూ బై డో ఎక్స్ ఉంది ప్లస్ ఇది అటు పోయినట్టయితే మైనస్ డో యూ బై డో ఎక్స్ సో ఇప్పుడు మనకి ఏమవుతుంది అంటే దట్ ఇంప్లైస్ ఎక్స్ ఇంటూ డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై ఇంటూ డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ ఇంటూ డో వై ఈజ్ ఈక్వల్ టు ఇవి రెండింటిలోంచి డో యూ బై డో ఎక్స్ ని కనుక కామన్ తీసినట్టయితే ఎన్ మైనస్ వన్ అనేది మనకి మిగులుతుంది ఓకేనా ఎన్ మైనస్ వన్ ఇంటూ డో యూ బై డో ఎక్స్ ఇది మనకి యూలర్స్ సెకండ్ ఫార్ములా అనమాట ఓకేనా ఇది మీరు ఇంకొక విషయం ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఎన్ మైనస్ వన్ ఇంటూ డో యూ బై డో ఎక్స్ ఇది ఇప్పుడు మనకి ఎప్పుడు వచ్చింది అంటే పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే మనకి ఇలా వచ్చింది ఒకవేళ పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు వై చేస్తే ఏమొస్తుంది అనేది ఇప్పుడు మనం చూసుకున్నాం ఓకేనా ఫస్ట్ దానికి పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు వై ఓకేనా విత్ రెస్పెక్ట్ టు వై చేసినట్టయితే మీకు మళ్ళీ ఇట్లా నేనైతే చేయట్లేదు కాకపోతే ఏమొస్తుంది అనేది చూసుకుందాం ఏమొస్తుంది అంటే ఇక్కడ మనకి ఎక్స్ ఇంటూ డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ కి ముందు ఎక్స్ వచ్చిందంటే డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ కి ముందు ఖచ్చితంగా వై వస్తుంది ఇక్కడనైతే మనకు వై వస్తుంది ముందు ఇక్కడ మనకి రెండు ఎక్స్ వై ఉన్నప్పుడు వై వచ్చింది సో ఇక్కడ మనకి ఎక్స్ వై ఉన్నప్పుడు ఎక్స్ వస్తుంది అంటే ఎక్స్ ఇంటూ డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ ఇంటూ డో వై ప్లస్ వై ఇంటూ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నామంటే మనకి ఎన్ మైనస్ వన్ ఇంటూ డో యూ బై డో వై అనేది మనకు వస్తుంది ఇది థర్డ్ ఫార్ములా ఇది మీరు ఒకవేళ చేస్తా అంటే ఇక్కడ నుంచి పార్షియల్ డిఫరెన్షియేషన్ అప్లై చేసి ఈ స్టెప్ లను వేస్తే మీకు ఫైనల్ గా ఇదే వస్తుంది ఓకేనా ఈ మూడు ఫార్ములాస్ అయితే మనకి కనిపెట్టి ఇది మనకి మూడు ఇంపార్టెంట్ అనమాట చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇంకొక ఫార్ములా చూసుకుందాం ఇవైతే మీకు క్లియర్ గా అర్థం కావాలి ఇవి క్లియర్ గా అర్థమైతేనే మనం నెక్స్ట్ ప్రొసీడ్ అవ్వచ్చు ఓకేనా మీరు ఈ మూడింటిని గుర్తుపెట్టుకోవాలి ఇది అయితే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఇది గుర్తుపెట్టుకోవడానికి ఎట్లా అంటే మనకి ఎక్స్ స్క్వేర్ కి ముందు ఎక్స్ ఉండాలి మిగతాది ఎక్స్ వైకి సంబంధించింది ఉండాలి దాని ముందు వై ఉండాలి ఒకవేళ ఎక్స్ వైకి సంబంధించిన దాని ముందు ఎక్స్ ఉంటే ఇక్కడ వై స్క్వేర్ కి సంబంధించిన దాని ముందు వై ఉండాలి నెక్స్ట్ దీనికి సంబంధించిన దాని ముందు ఎక్స్ ఓకేనా ఇది మాత్రం ఫిక్స్ ఎక్స్ స్క్వేర్ ఉంటే ఎక్స్ ఏ ఉండాలి వై స్క్వేర్ ఉంటే వై ఏ ఉండాలి ఇంకొక టైం వచ్చేసి ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఇంకో దగ్గర వై ఉంటుంది ఇక్కడ వై ఉంది కాబట్టి ఇంకొక దగ్గర ఎక్స్ ఉంటుంది ఓకేనా ఎక్స్ స్క్వేర్ ది మనకు వచ్చిందంటే డో యూ బై డో ఎక్స్ అలాగే వై స్క్వేర్ ది మనకు ఉన్నట్టయితే డో యూ బై డో వై ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి మనం ఏం చేసుకున్నాం అంటే ఫోర్త్ ది ఓకేనా ఫోర్త్ వన్ కి ఫోర్త్ వన్ కోసం మనం ఒకటి ఏం చేద్దామంటే ఈ సెకండ్ వన్ ఉంది కదా సెకండ్ ఈక్వేషన్ ని ఎక్స్ తో మల్టిప్లై చేద్దాం
अलागे थर्ड इक्वेशन नी वाई तो मल्टिप्लाई चेद्दाम అప్పుడు మనకి ఏమైతుందంటే సెకండ్ ఈక్వేషన్ ని మనం x తో మల్టిప్లై చేసినట్లయితే x స్క్వేర్ ఇంటూ డో స్క్వేర్ u బై డో x స్క్వేర్ ప్లస్ x తో మల్టిప్లై చేసినట్లయితే xy ప్లస్ డో స్క్వేర్ అంటే మనకి ఇక్కడ x తో మల్టిప్లై చేస్తే xy నెక్స్ట్ డో స్క్వేర్ u బై డో x ఇంటూ డో y అనేది మనకుంది డో స్క్వేర్ u బై డో x ఇంటూ డో y ఏం చేస్తున్నా అంటే ఈ టర్మ్ కి x తో మల్టిప్లై చేసిన x స్క్వేర్ ఉంది ఈ టర్మ్ కి కూడా x తో మల్టిప్లై చేస్తే xy అయింది విచ్ ఇస్ ఈక్వల్ టు ఇది కూడా మనం x తో మల్టిప్లై చేయాలి ఇది కూడా x తో మల్టిప్లై చేసినట్లయితే n n-1 కి x తో మల్టిప్లై చేయాలి సో x అనేది బయట రాసుకుందాం n-1 అనేది అక్కనే ఉంది ఇంకా dou u / dou x అనేది మనకు ఉంది ఓకేనా క్లియర్ కదా సో దీన్ని ఇంకా మనం ఇట్లా ఎట్లా రాసుకోవచ్చు అంటే nx * dou u / dou x - x * dou u / dou x ఓకేనా దీని ఇంకా ఎక్స్పాండ్ చేసేసినా మల్టిప్లై చేసేసినా నెక్స్ట్ మళ్ళీ మనకు థర్డ్ దాన్ని y తో మల్టిప్లై చేయాలి దీని మనం y తో మల్టిప్లై చేసినట్లయితే మనకు ఏమైతుందంటే xy * dou square u / dou x * dou y ప్లస్ దీని మనం y తో మల్టిప్లై చేస్తే y square * dou square u / dou y square అనేది ఇక్కడ మనకు వచ్చింది విచ్ ఇస్ ఈక్వల్ టు మనం y తో మల్టిప్లై చేస్తే y * n - 1 * dou u / dou y ఇది మల్టిప్లై చేసినట్లయితే మనకు ఏమైతుందంటే y తో దీని మల్టిప్లై చేస్తే n ఇంటూ y ఇంటూ dou u / dou y నెక్స్ట్ మైనస్ y ని మల్టిప్లై చేస్తే 1 ఇంటూ dou u / dou y అనేది మనకు వచ్చింది ఓకేనా క్లియర్ కదా ఇప్పుడు ఇది ఇది ఈ రెండింటిని మనం ఇట్లా గుర్తుపెట్టుకొని వీటిని ఏం చేద్దామంటే ఇప్పుడు దీన్ని గనుక మనం ఈక్వేషన్ 3 వరకు అయిపోయింది కాబట్టి ఈక్వేషన్ 4 ఈక్వేషన్ 5 అనుకున్నట్లయితే 4 ని 5 ని రెండింటిని మనం యాడ్ చేద్దాం యాడ్ చేస్తే మనకి ఏమైతుందంటే ఇవి రెండు ఎల్హెచ్ఎస్ యాడ్ చేస్తాం అలాగే ఆర్హెచ్ఎస్ యాడ్ చేస్తాం ఇవి రెండింటిని యాడ్ చేస్తే మనకి ఏమైతుంది అంటే ఎక్స్ స్క్వేర్ ఇంటూ డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్వై ఇంటూ డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ ఇంటూ డో వై ఇక్కడ కూడా సేమ్ ఎక్స్వై ఇంటూ డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ ఇంటూ డో వై రెండింటిని మనం యాడ్ చేస్తున్నాం అంటే 2 ఇంటూ ఎక్స్వై ఇంటూ డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ ఇంటూ డో వై ప్లస్ ఇంకా మనకి ఇక్కడ ఒక వై స్క్వేర్ ఉంది వై స్క్వేర్ ఇంటూ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ ఓకేనా డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఎల్హెచ్ఎస్ లో అయితే యాడ్ చేసినాం ఆర్హెచ్ఎస్ లో యాడ్ చేసినట్టయితే మనకి ఏమైతుంది ఆర్హెచ్ఎస్ లో ఓకేనా ఇవి యాడ్ చేయాలి ఇవి యాడ్ చేయాలి ఇవి రెండింటిని యాడ్ చేసినట్టయితే మనకి ఇవి రెండింటిలోంచి యాడ్ చేసే ముందే మనము ఎన్ ని డియు బై డిఎక్స్ ఇక్కడ కూడా ఎన్ ఇంటూ డో యూ బై డో వై ఉంది మనకి ఓకేనా ఇక్కడ మనకి ఎన్ ఇంటూ డో యూ బై అంటే మనం నార్మల్ గా రాద్దాం వీటిని యాడ్ చేసి అయితే ఫస్ట్ రాద్దాం ఎన్ ఇంటూ ఎక్స్ ఇంటూ డో యూ బై డో ఎక్స్ అనేది ఇక్కడ మనకుంది ఇక్కడ మనకి ఏముందంటే ప్లస్ ఎన్ ఇంటూ వై ఇంటూ డో యూ బై డో వై అనేది మనకుంది నెక్స్ట్ మైనస్ ఇక్కడ మనకి ఎక్స్ ఇంటూ డో యూ బై డో ఎక్స్ ఉంది ఇక్కడ మనకి మైనస్ వై ఇంటూ డో యూ బై డో వై ఉంది ఇంకా దీన్ని సింప్లిఫై చేయడానికి ట్రై చేద్దాం ఈ రెండింటిలో ఏమైనా మనం కామన్ తీయొచ్చా ఈ రెండింటిలో మనం ఎన్ని కామన్ తీసినట్టయితే ఎక్స్ ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై ఇంటూ డో యూ బై డో వై అనేది మనకుంది ఇవి రెండింటిలో మనం మైనస్ వన్ ని కామన్ తీసినట్టయితే ఏముంటది ఎక్స్ ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై ఇంటూ డో యూ బై డో వై అనేది మనకు ఉంటది సో ఇప్పుడు మనకి తెలిసింది ఆల్రెడీ మనకి ఫస్ట్ యూలర్స్ లో ఫస్ట్ ఫార్ములా ఏంటి ఎక్స్ ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై ఇంటూ డో యూ బై డో వై ఇస్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ యూ మైనస్ ఇక్కడ వన్ ఇంటూ మళ్ళీ ఎన్ ఇంటూ యూ అనేది మనకు వస్తుంది సో మనం మల్టిప్లై చేసినట్టయితే ఎన్ స్క్వేర్ యూ మైనస్ ఎన్ యూ అనేది మనకు వస్తుంది సో మనం యూ ని గనక కామన్ తీసామనుకోండి ఎన్ స్క్వేర్ మైనస్ ఎన్ ఇంటూ యూ అవుతుంది ఇంకా దీని నుంచి ఎన్ కూడా కామన్ తీసినట్టయితే ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్ ఇంటూ యూ సో మనకి ఫార్ములా ఏంటి అంటే ఇదనమాట ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి ఎక్స్ స్క్వేర్ ఇంటూ డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ వై ఇంటూ డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ ఇంటూ డో వై ప్లస్ వై స్క్వేర్ ఇంటూ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్ ఇంటూ యూ ఓకేనా ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్ ఇంటూ యూ ఫస్ట్ ది ఎన్ ఇంటూ యూ సెకండ్ థర్డ్ దానికి మాత్రం డిఫరెన్షియేషన్ చేస్తుంటే లాస్ట్ దానికి మాత్రం మనకి ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్ ఇంటూ యూ ఇక్కడ మళ్ళీ మనకి ఇక్కడ మనకి డో బైలు అట్లాంటివి ఏం రావు డో యూ బై డో ఎక్స్ డో యూ బై డో వైలు ఏం రావు ఈ ఫోర్ మాత్రం మీరు గుర్తుకు పెట్టుకున్నట్టయితే ఇంకా మనం ఎలాంటి ప్రాబ్లం అయినా సింపుల్ గా చేయొచ్చు పార్షియల్ డిఫరెన్షియేషన్ సో ఇప్పుడు మనం వీటికి డిఫరెన్షియేషన్ చేయకుండా డైరెక్ట్ గా మనం ఆన్సర్స్ పెట్టేసేయచ్చు అనమాట ఇప్పుడు ఎక్స్ ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై ఇంటూ డో యూ బై డో వైస్ ఎన్ ఇంటూ యూ కదా ఎన్ అంటే మనకి డిగ్రీ ఇప్పుడు దీని నుంచి మనం డిగ్రీ ఫైండ్ అవుట్ చేయాలి ఎన్ ఇస్ ఈక్వల్ టు ఓకేనా డిగ్రీ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం ఇట్లా బైలలో ఉంది ఇంతకు ముందు అయితే మనం ప్రతి టర్మ్ కి చూసుకున్నాం ఇట్లా బైలలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే న్యూమరేటర్ కి డిగ్రీ చూసుకుంటే 3 అన్నమాట ఓకేనా ఇక్కడ క్యూబ్ ఉంది ఇక్కడ క్యూబ్ ఉంది అంటే న్యూమరేటర్ కి డిగ్రీ 3 డినామినేటర్ కి వచ్చేసి డిగ్రీ ఎంత అంటే 1
सो मन की डिग्री एंत ओवराल डिग्री एन इज ईक्वल टू बैलल्लो उंदी अंटे अवि रेंडिटिनी मनं माइनस चेयाली ఒకవేళ రెండు గానికి ఇంటూ ఉన్నట్టయితే రెండింటిని ప్లస్ చేయాలి. ఓకేనా? అసలు డిగ్రీ యాక్చువల్ గా మనం డిగ్రీ ఎట్లా చేస్తామంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి u ఈజ్ ఈక్వల్ టు u లేకపోతే f ఆఫ్ x, y తీసుకుంటాం. ఓకేనా? f ఆఫ్ x, y ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అనేది ఉందనుకోండి. దానికి డిగ్రీ ఎంత అంటే మనం ఎట్లా చెప్తామంటే x దగ్గర kx సబ్స్టిట్యూట్ చేయాలి, y దగ్గర ky సబ్స్టిట్యూట్ చేయాలి. సో x దగ్గర kx సబ్స్టిట్యూట్ చేసినట్టయితే k स्क्वेर x स्क्वेर प्लस y दर k y सब्स्टिट्यूट k स्क्वेर y स्क्वेर सो इन मन के k स्क्वेर बैठक दीसते x स्क्वेर प्लस y स्क्वेर वस्तु अंत k स्क्वेर बैठक x स्क्वेर प्लस y स्क्वेर अंत मल्ल सेम फंक्शन f ऑफ x y सो f ऑफ kx ky सब्स्टिट्यूट मल्ल सेम फंक्शन की मुंडे k की पवर एंतो अभी मन ओक डिग्री अन्ट सो इन मन दी डिग्री टू अच्छा अलागे इकड मन दूसरे న్యూమరేటర్ లో మనకి k క్యూబ్ వస్తుంది, డినామినేటర్ లో మనకి k వస్తుంది, క్యాన్సిల్ చేసినాక ఓవరాల్ గా మనకి k స్క్వేర్ అనేది వస్తుంది. సో మనకి డిగ్రీ ఎంత అంటే 2 అన్నమాట. ఇదంతా చేసి టైం వేస్ట్ చేసే బదులు న్యూమరేటర్ ని డినామినేటర్ ని మనం మైనస్ చేస్తే సరిపోతుంది, 2 వచ్చింది డిగ్రీ. సో n ఇంటూ u అంటే 2 ఇంటూ u, ఇది మనకి ఆన్సర్. నెక్స్ట్ x ప్లస్ y బై x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. సో ఇక్కడ మనకి ఒక k ఉంటుంది, ఇక్కడ మనకి ఎంత ఉంటది అంటే k స్క్వేర్ ఉంటది. క్యాన్సిల్ చేసినట్టయితే డినామినేటర్ లో k ఉంటది, అంటే k పవర్ మైనస్ 1 అన్నమాట. ఇది ఒక మెథడ్ డిగ్రీ మైనస్ 1. ఇంకొక మెథడ్ ఎట్లా చేయొచ్చు, న్యూమరేటర్ డిగ్రీ 1, n ఈజ్ ఈక్వల్ టు న్యూమరేటర్ డిగ్రీ 1 మైనస్ డినామినేటర్ డిగ్రీ 2. సో 1 మైనస్ 2 అంటే మైనస్ 1. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏంటి అంటే మైనస్ 1 ఇంటూ u అంటే మైనస్ u. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. ఇప్పుడు మనకి ఇది మనకి x, y, z మూడు ఇట్లలో ఉంది. ఇట్లా మనకి ఎన్ని వేరియబుల్స్ ఉంటే మనకి ఇక్కడ అన్ని ఉండాలి. ఓకేనా? x ఇంటూ డోవి బై డోఎక్స్ ప్లస్ వై ఇంటూ డోవి బై డోవై ప్లస్ జెడ్ ఇంటూ డోవి బై డోజెడ్ అనేది మనకు కావాలి. దీన్ని మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి డిగ్రీ ఎంత అనేది తెలియాలి. ఇప్పుడు ఇట్లా రూట్ ఉంది, దీనికి డిగ్రీ ఎంతనో మీరు చెప్పలేకపోతున్నారు. ఒకవేళ చెప్పినా అది రైట్ ఓ రాంగ్ ఓ మీకు డౌట్. ఇప్పుడు దీని డిగ్రీ 2 రాద్దామా, లేకపోతే రూట్ 2 రాద్దామా, లేకపోతే 1/2 రాద్దామా, లేకపోతే 1 రాద్దామా, లేకపోతే డిగ్రీ 0 రాద్దామా, ఏం రాద్దారో మీరు కన్ఫ్యూజ్ అయి ఉంటారు. సో దానికోసం మనం ఎట్లా చేయాలంటే ఇంతకు ముందే మీకు ప్రొసీజర్ చెప్పాను. x దగ్గర kx పెట్టుకోండి అంటున్నా. అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ దగ్గర kx సబ్స్టిట్యూట్ చేసినట్టయితే కే స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్ జెడ్ స్క్వేర్ అనేది అవుతుంది. అన్నిట్లో నుంచి మనం కే ని బయటికి కే స్క్వేర్ ని బయటికి తీసినట్టయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. సో రూట్ లోపల ఉన్న కే స్క్వేర్ బయటకు వచ్చినట్టయితే కే అవుతుంది, కే ఇంటూ అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. సో మనకి అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ కి ముందు మనకి కే వచ్చింది, దానికి పవర్ అనేది 1 అన్నమాట. సో మనకి ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1. అది మనకి యాక్చువల్ ప్రొసీజర్ అలా చేయొచ్చు. మనకి షార్ట్ కట్ గానైతే ఓన్లీ ఇక్కడ రూట్ లోపల ఉన్నది మనం చూసుకున్నాం అనుకోండి, ఓన్లీ రూట్ లోపల ఉన్న ఫంక్షన్ మాత్రం చూసుకుంటే డిగ్రీ అనేది 2 అని మనకి తెలుస్తుంది. డిగ్రీ అంటే ఏంటంటే మనకి ప్రతి దానికి పవర్ అన్నమాట. సో పవర్ లో 2 ఉంది, రూట్ అంటే పవర్ లో 1/2, 2 కి 1/2 రెండు క్యాన్సిల్ అయిపోయినట్టయితే మనకి 1 అనేది ఒకటి మిగులుతుంది. సో ఇది డిగ్రీ 1 వచ్చింది. సో ఫైనల్ ఆన్సర్ ఏంటంటే 1 ఇంటూ యూ అంటే మనకి యూ అనేది దీని యొక్క ఆన్సర్. నెక్స్ట్ ఇది చూసుకుందాం. f is equal to x plus y by x minus 1, x minus y ఇచ్చాడు, సేమ్ మనకి యూలర్స్ ఫస్ట్ ఫార్ములా. అది అప్లై చేసినట్టయితే న్యూమరేటర్ డిగ్రీ అనేది 1, నెక్స్ట్ డినామినేటర్ ది కూడా 1, 1 మైనస్ 1 అంటే 0 వచ్చింది మనకి. సో ఇక్కడ మనకి n ఇంటూ యూ అంటే 0 ఇంటూ, ఇక్కడ యూ అంటే మనకి f అన్నమాట, 0 ఇంటూ f చేసినట్టయితే మళ్ళీ మనకి 0 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, z is equal to ఇలా ఇచ్చాడు, మళ్ళీ సేమ్ మనకి యూలర్స్ ఫస్ట్ ఫార్ములా. అయితే న్యూమరేటర్ కి డిగ్రీ ఎంత ఉంది, డినామినేటర్ డిగ్రీ ఎంత ఉందో మనకు తెలియాలి. రూట్ అంటే ఇక్కడ పవర్ 1/2, పవర్ 1/2 అన్నమాట. న్యూమరేటర్ లో మనకి 1/2 ఉంది, డినామినేటర్ లో క్యూబ్ రూట్ అంటే పవర్ లో 1/3 అన్నమాట, డినామినేటర్ లో 1/3 ఉన్నాయి. సో మైనస్ ఉంది కాబట్టి డిగ్రీ ఎట్లా చేస్తామంటే 1/2 మైనస్ 1/3 మనం చేయాలి. ఓకేనా? న్యూమరేటర్ లో ఉన్నదనుకుంటే డిగ్రీ, డినామినేటర్ ది సపరేట్ డిగ్రీ, రెండింటిని మైనస్ చేయాలి. మైనస్ చేసినట్టయితే మనకి 2 × 3 = 6, న్యూమరేటర్ లో 3 − 2 అంటే 1/6. 1/6 అంటే n ఇంటూ యూ అంటే మనకి ఇక్కడ z అన్నమాట. సో 1/6 ఇంటూ జెడ్ అనేది మన యొక్క ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13, యు ఆఫ్ ఎక్స్ కామా వై ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ dy స్క్వేర్, దెన్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ యుఎక్స్ఎక్స్ ప్లస్ 2xy ఇంటూ యుఎక్స్వై ప్లస్ వై స్క్వేర్ ఇంటూ యువైవై ఈజ్ ఈక్వల్ టు డాష్. ఇక్కడ మీరు దీన్ని కనుక కరెక్ట్ గా గమనించినట్టయితే క్వశ్చన్ ఏమడుగుతున్నాడంటే మనల్ని ఎక్స్ స్క్వేర్ ఇంటూ యుఎక్స్ఎక్స్, యూ కి ఇట్లా సఫిక్స్ లో ఎక్స్ఎక్స్ కనుక మనకు ఉన్నట్టయితే దాని మీనింగ్ ఏంటి అంటే డో స్క్వేర్ యూ బై అంటే 2 times పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అనమాట, అంటే డో ఎక్స్ స్క్వేర్ ఇది అనమాట దీని మీనింగ్. యూఎక్స్ఎక్స్ అంటే డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్.
प्लस टू एक्स वै इंटू uxy अंटे टू टाइम्स डिफरेंशिएशन अदेंटी अंटे ओकसारी विथ रेस्पेक्ट टू x अन्नमाट इंकोकसारी विथ रेस्पेक्ट टू y नेक्स्ट प्लस y स्क्वेयर इंटू uyy अंटे डो स्क्वेयर u बाय डो y स्क्वेयर अन्नमाट ओके ना मनकी क्वेश्चन लो इला इच्चिनट्टयिते मीरु कन्फ्यूज अवद्दु दानि मीरु इला रासुकोवाली ई विषयं गुर्तु पेट्टुकोंडि नेक्स्ट मनं एं चेयालि दीनिकि इच्चिनट्टयिते मनकि दीनि फार्मुला एंटि अंटे n इंटू n माइनस वन इंटू u అన్నమాట అంతే కదా n into n minus 1 into u అయితే ఫస్ట్ మనకి ఇక్కడ n అంటే ఏంటో తెలియాలి n అంటే దీని యొక్క డిగ్రీ n దీని యొక్క డిగ్రీ కాబట్టి దీని డిగ్రీ మీరు చూసినట్లయితే డైరెక్ట్ గా మనం డిగ్రీ 2 అని చెప్పొచ్చు సో మనకి 2 into 2 minus 1 అంటే 1 into u అంటే మనకి 2 into u వస్తుంది కాబట్టి దీని యొక్క ఆన్సర్ ఎంత అంటే 2u ఓకేనా 2u అనేది మనకి దీని యొక్క ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ u is equal to x cube minus 3x square y plus y cube అయినట్లయితే x into dou square u by dou x square plus y into dou square u by dou x into dou y ఇట్లా సగంలో ఉంది x square ఉంది అంటే ఇది మనకి సెకండ్ యూలర్స్ ఫార్ములా అన్నమాట సెకండ్ యూలర్స్ ఫార్ములా ఏంటి అంటే మనకి n minus 1 into dou u by dou x అయితే ఫస్ట్ మనకి ఇక్కడ n డిగ్రీ ఎంతనో తెలియాలి డిగ్రీ అనేది 3 నెక్స్ట్ dou u by dou x కూడా మనకి తెలియాలి సో dou u by dou x is equal to ఓకేనా dou u by dou x అంటే u కి విత్ రెస్పెక్ట్ టు x చేసినట్టయితే 3x స్క్వేర్ u కి విత్ రెస్పెక్ట్ టు x అంటే 3y అనేది కాన్స్టెంట్ x స్క్వేర్ కి డిఫరెన్షియేషన్ చేస్తే 2x విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నాం కాన్స్టెంట్ 0 అయిపోతుంది సో ఇప్పుడు మనకి ఏంటి అంటే 3x స్క్వేర్ మైనస్ 6xy అన్నమాట ఓకేనా 3x స్క్వేర్ మైనస్ 6xy సో దీనిలోంచి మనం ఇంకా ఏంటి అంటే ఇంకొకటి మనం 3 ని కూడా కామన్ తీయొచ్చు అంటే x స్క్వేర్ మైనస్ 2xy అనేది మనకు వస్తుంది ఇది ఏంటి అంటే dou u by dou x n ఎంత వచ్చిందంటే మనకి 3 వచ్చింది సో ఫైనల్ గా మనం దీన్ని ఎట్లా చేయొచ్చు అంటే n మైనస్ 1 అంటే 3 మైనస్ 1 అంటే 2 ఇంటూ dou u by dou x అంటే 3 ఇంటూ x స్క్వేర్ మైనస్ 2xy సో ఫైనల్ దీని ఆన్సర్ ఏంటి 3 ఇంటూ 2 అంటే 6 ఇంటూ x స్క్వేర్ మైనస్ 2xy అన్నమాట వీటిని అయితే మనం ఇలా చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ u is equal to f of x, y గనుక ఉన్నట్టయితే దీని యొక్క డిగ్రీ అనేది n అయినట్టయితే ఓకేనా u is equal to f of x, y ఉండి f of x, y అనే ఫంక్షన్ కి డిగ్రీ అనేది n అయినట్టయితే మనకి x ఇంటూ dou u by dou x ప్లస్ y ఇంటూ dou u by dou y is equal to n ఇంటూ u అని మనకు తెలిసింది ఆల్రెడీ అయితే ఇప్పుడు ఒకవేళ మనకి ఫంక్షన్ అనేది ఇలా కాకుండా ఇలా చేంజ్ అయ్యింది అనుకోండి అంటే ఇక్కడ u కి నార్మల్ గా ప్రతిసారి ఇప్పటి వరకు మనకు u నే ఇచ్చాడు ఇక్కడ ఒకవేళ ఏదైనా ఫంక్షన్ ఆఫ్ u ఇచ్చాడు అనుకోండి ఓకేనా ఎఫ్ ఆఫ్ యూ ఈజ్ ఈక్వల్ ఫంక్షన్ ఆఫ్ యూ అంటే ఎట్లా అంటే ఇప్పుడు మనకి ప్రతిసారి ఎట్లా ఇచ్చేది అంటే యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్ ఇలా మనకి ఇచ్చేది యూ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ కామా వై అంటే ఎక్స్ వై లతో సహా ఒక ఎక్స్ వై లు కలిసిన ఒక ఫంక్షన్ మనకి ఇచ్చేది అది యూ ఈజ్ ఈక్వల్ టు అని ఉండేది ఇప్పటి నుంచి ఒకవేళ మనకి లాగ్ యూ ఈజ్ ఈక్వల్ టు గాని లేకపోతే సైన్ యూ ఈజ్ ఈక్వల్ టు అని గాని లేకపోతే ఇంకా నెక్స్ట్ ఎలాగైనా మనకి ఇంకా ఈ పవర్ యూ అని గాని ఇట్లా మనకి యూకే సపరేట్ ఫంక్షన్ ఉంది అనుకోండి అదే మనకి ఫంక్షన్ ఆఫ్ యూ అని అంటున్నాం అట్లా ఫంక్షన్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలనేది ఇప్పుడు చూసుకున్నాం అయితే మనకి యూ అనేది ఫంక్షన్ ఆఫ్ యూ ఉంది ఇప్పుడు ఎక్స్ కామా వై లలో ఇంకొక ఫంక్షన్ ఇది ఆల్రెడీ ఇంకొక ఫంక్షన్ ఉంది కాబట్టి ఇది ఇంకొక ఫంక్షన్ పై అనే ఫంక్షన్ అనుకుందాం ఓకేనా ఈ పై అనేది కూడా మనకి ఏదో ఎక్స్ వై లలో సంబంధించింది ఏదో ఒక ఫంక్షన్ లాగా ఓకేనా ఇప్పుడు మనకి ఎఫ్ ఆఫ్ యూ ఈజ్ ఈక్వల్ టు పై ఆఫ్ ఎక్స్ కామా వై ఉంటే ఎక్స్ ఇంటూ డోయూ బై డో ఎక్స్ ప్లస్ వై ఇంటూ డోయూ బై డో వై ఏమైతుంది అనేది ఇప్పుడు మనం చూడాలి అయితే జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ మనకి u ఉన్నందుకు ఇక్కడ మనకి u లు వచ్చేసినాయి u దగ్గర సేమ్ మనకి ఇక్కడ ఫంక్షన్ ఆఫ్ x, y ఉంది కానీ u దగ్గర మాత్రం మనకి f ఆఫ్ u అనేది ఉంది అది ఒకటి డిఫరెంట్ u దగ్గర మాత్రం f ఆఫ్ u అది కనుక మనం దీనిలో సబ్స్టిట్యూట్ చేసుకున్నట్టయితే మనకి ఏమవుతుంది అంటే x ఇంటూ u దగ్గర f ఆఫ్ u అన్నమాట అంతే కదా u దగ్గర f ఆఫ్ u అంటే మనం దానికి f డాష్ ఆఫ్ u అని అనొచ్చు f ఆఫ్ u కి డిఫరెన్షియేషన్ అంటే f డాష్ ఆఫ్ u ఓకేనా f ఆఫ్ u కి డిఫరెన్షియేషన్ అంటే f డాష్ ఆఫ్ u ఇన్నర్ డిఫరెన్షియేషన్ చేసినట్టయితే dou u by dou x ఓకేనా క్లియర్ కదా x అనేది ముందు రాశాను ఇప్పుడు మనం u దగ్గర మనం ఏం రాసుకోవాలంటే f ఆఫ్ u రాసుకోవాలి f ఆఫ్ u కి డిఫరెన్షియేషన్ అంటే f డాష్ ఆఫ్ u మళ్ళీ u కి ఇన్నర్ డిఫరెన్షియేషన్ చేయాలి కాబట్టి dou u by dou x నెక్స్ట్ ప్లస్ సేమ్ దీన్ని కూడా మనం అలాగే రాసుకున్నట్టయితే y ఇంటూ dou u by dou y ఇంటూ f డాష్ ఆఫ్ u అనేది మనకు వస్తుంది విచ్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ u కి మనం డిఫరెన్షియేషన్ చేయాలి ఎట్లా అంటే విత్ రెస్పెక్ట్ టు అంటే మనం చేయాల్సింది ఏంటి అంటే యూ అనేది ఇట్లుంది మనం డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయట్లేదు ఏం చూస్తున్నాం అంటే యూ దగ్గర మాత్రం ఎఫ్ ఆఫ్ యూ అనేది సబ్స్టిట్యూట్ చేస్తున్నాం ఓన్లీ యూ దగ్గర మాత్రం మనం ఎఫ్ ఆఫ్ యూ అనేది సబ్స్టిట్యూట్ చేస్తున్నాం
अंत कदा यू दर एफ आफ यू इकड़ यू दर मन एफ आफ यू सब्स्टिट्यूट सो इन रही मन इफ डैश आफ यू इको एफ डैश आफ यू एफ डैश आफ यू मन कामन दीकते एक्स इंटू डो यू बै डो एक्स प्लस इकड मन की वै इंटू डो यू बै डो वै अने मन उज ईक्वल टू एन इंटू एफ आफ यू मन कावासी ओनली इधे एक्स इंटू डो यू बै डो एक्स प्लस वै इंटू डो यू बै डो वै इधे मन कावाली एफ डैश आफ यू अने की कोई एन इंटू एफ आफ यू बै एफ डैश आफ यू इधी मन की फाइनल लास्ट फार्मूला ओकेना इधी मन गुर्तपेवाली मन की फंक्शन लगे मन इला चेयाली ओकेना यू की मन फंक्शन इच्छा एक्स इंटू डो यू बै डो एक्स प्लस वै इंटू डो यू बै डो वै कावाले एन इंटू एफ आफ यू अंत इकड़े फंक्षन उ न्यूमरेटर लासकोवाली आ फंक्षन की डिफरेंशिएशन दिन डिनामिनेटर लासकोवाली मन प्रॉब्लम चूस्ते क्लियर ऐ अर्थम एट्ला क्वेश्चन नंबर 15 मन चूसते u इज ईक्वल टू टैन इनवर्स ऑफ x पावर 6 प्लस y पावर 6 डिवाइडेड बाय x स्क्वायर प्लस y स्क्वायर అయినట్లయితే x इंटू डो यू बै डो एक्स प्लस y इंटू डो यू बै डो y इज ईक्वल टू डैश ओकेना क्वेश्चन चूस मन की इंतक मुद्दे एट्लेंटे यू इज ईक्वल टू अू इज ईक्वल टू अली आलजिब्रिक टर्म्स अंत आलजिब्रिक फंक्षन मन उपड़ मन दाखी मुद्दे ट्रिग्नोमेट्री फंक्षन अच्छी ऐडी मन की एला मन की फार्मला अनेट्लुनपड़ी अंत इतमात्र मन को आलजिब्रिक फंक्षन उट मन को फंक्षन आफ् यू उड़ अंत टैन इनवर्स फस्ट इट पंप ओके टैन इनवर्स पंप दाखे अप्लाइंग टैन ऑन बोथ साइड्स सो अप्लाइंग टैन ऑन बोथ साइड्स टैन यू इज इक्वल टू टैन की टैन इनवर्स मन की एक्स पावर 6 प्लस वाई पावर 6 डिवाइडेड बाय एक्स स्क्वायर प्लस वाई स्क्वायर अने मन की मिगली ओके टैन यू इज इक्वल टू एक्स पावर 6 प्लस वाई पावर 6 बाय एक्स स्क्वायर प्लस वाई स्क्वायर इप्पुडु इदि मनकि आल्जेब्रिक फंक्षन लागा वच्चिंदि दानिकि डिग्री एंत अंटे 6 माइनस 2 इज इक्वल टू 4 डिग्री अनेदि 4 वच्चिंदि ओकेना मनकि फार्मुला एंटि अंटे n इंटू एफ आफ यू डिवेडेड बै एफ डाश आफ यू सो मन की एन अंटे मन की 4 अन्ट 4 इंटू एफ आफ यू अंटे टैन यू डिवेडेड बै एफ डाश आफ यू अंटे सीकेंट स्क्वेर यू अंटे टैन की डिफरेंशिएशन सीकेंट स्क्वेर यू अन्ट इप्पुडु मन के 4 इंटू टैन यू अने सैन बै कास मन रास्कोच्चु सैन यू डिवेडेड बै कास यू अनि मन रास्कोच्चु इंटू ఇక్కడ మనకి 1/ సెకండ్ స్క్వేర్ ఉన్నట్టు 1/ సెకండ్ స్క్వేర్ అంటే మనకి cos స్క్వేర్ u అవుతది సో cos u కి ఒక cos u పెనట్టైతే sin u cos u ఉంటది 4 ఇంటూ sin u cos u అనేది మనకు ఉంది ఇంకా ట్రిగ్నోమెట్రీ బాగా వచ్చినోళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ దీని మనం సింప్లిఫై చేసుకోవచ్చు 4 ని మనం 2 ఇంటూ 2 sin u cos u అని రాసుకోవచ్చు ఇట్లా 2 sin u ఇంటూ cos u 2 sin u cos u అంటే sin 2u అంటే sin 2u 2 అనేది ఇక్కడనే ఉంది 2 sin u cos u ని sin 2u అని రాసుకోవచ్చు సో ఫైనల్ గా మన ఆన్సర్ ఏంటి అంటే 2 sin 2u అన్నమాట